తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి చిత్తూరు జిల్లా వరకు తానే ముఖ్యమంత్రిని అనుకునే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కష్టకాలం తప్పేలా లేదు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన్ని టార్గెట్ చేశారు తాము అధికారానికి వచ్చిన వెంటనే ఆయన సంగతి తేల్చేస్తామన్నారు పెద్దిరెడ్డి అరాచకాల చిట్టా తమ దగ్గర ఉందని చంద్రబాబు అంటున్నారు పెద్దిరెడ్డి ఇలాకాలోకి వెళ్లి మరీ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పైగా జూన్ నాలుగు డెడ్ లైన్ కూడా పెట్టేశారు చంద్రబాబు పెద్దిరెడ్డి ఇద్దరిది చిత్తూరు జిల్లానే ఇద్దరూ కాంగ్రెస్లో ఉన్నవారే చంద్రబాబు టీడీపీలో చేరి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పెద్దిరెడ్డి నథింగ్ ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ తరపున రాజంపేటలో పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి ఒక బచ్చ అప్పట్లో చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దిరెడ్డి రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సంచలన ప్రకటన చేశారు ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగునూరులో ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు కిరణ్ రెడ్డి పాల్గొన్నారు ఇద్దరూ పెద్దిరెడ్డిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు తరచూ పెద్దిరెడ్డిని విమర్శించే చంద్రబాబు ఈసారి డోస్ పెంచారు పెద్దిరెడ్డి కొవ్వు కరిగించే టైం వచ్చిందని ప్రకటించేశారు పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది ఇక్కడ బుల్లెట్ లాంటి నాయకుడు రామచంద్రారెడ్డిని బరిలో నిలిపాం పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చెల్లాబాబు ఈయనకు ఓటేసి గెలిపించాలి అని చంద్రబాబు స్థానికులకు పిలుపునిచ్చారు అంతేకాదు సుమారు పదిహేనేళ్లుగా పెద్దిరెడ్డి పుంగునూరు ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు జూన్ నాలుగున ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి అప్పటి నుంచి పెద్దిరెడ్డికి అసలు సినిమా కనిపిస్తుందని చంద్రబాబు ప్రకటించేశారు పెద్దిరెడ్డి అరాచకాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి విచారణ జరుపుతామని కూడా ఆయన చెప్పేశారు పైగా వైసీపీలోనే చాలా మందికి పెద్దిరెడ్డిపై గుర్రుగా ఉంది చిత్తూరు జగన్ గా మారిన పెద్దిరెడ్డిని నేలకు దించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని కూడా వైసీపీ నేతలే నమ్ముతున్నారు పెద్దిరెడ్డి చేసిన పాపాలు రాస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా సరిపోదని టీడీపీ ఆరోపిస్తోంది పెద్దిరెడ్డి మంత్రిగా ఉంటూ తన కుమారుడిని ఎంపీని చేసుకుని తన తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని జిల్లా మొత్తాన్ని చేతుల్లో పెట్టుకున్నారని కూడా టీడీపీ గుర్తు చేస్తోంది చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి పెత్తనమే నడుస్తోంది చివరకు ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా కూడా ఆయన చెప్పినట్లు వినాల్సిందే మైనింగ్ శాండ్ గ్రావెల్ మద్యం ఏది చూసినా పెద్దిరెడ్డి బ్రాకెట్లోనే వస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది పదిహేనేళ్లుగా పెద్దిరెడ్డి కబంధ హస్తాల్లో పుంగునూరు ప్రజలు అల్లాడుతున్నారని వారికి విముక్తి కలిగించే సమయం వచ్చిందని టీడీపీ హెచ్చరించింది అందుకోసం ప్రజలు సహకరించాలని చంద్రబాబు స్వయంగా విజ్ఞప్తి చేశారు మంత్రికి టీడీపీ వాళ్లు పెట్టిన పేరు పాపాల పెద్దిరెడ్డి ఆయన పాపాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని దోచుకున్న వేల కోట్ల రూపాయలు కక్కిస్తామని చెబుతున్నారు ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అంటే జూన్ ఐదు నుంచి ఆపరేషన్ పెద్దిరెడ్డి మొదలవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఒక్కో స్కామ్ని బయటకు తీసి విచారణ జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా అంటున్నారు నిజానికి ఒక పెద్దిరెడ్డి ఒక్కరే కాదు వైసీపీలో చాలామంది పెద్దిరెడ్లు ఉన్నారని వారందరి భరతం పట్టే రోజు వచ్చిందని టీడీపీ లెక్కలేస్తోంది చూడాలి మరి